అందరికీ నమస్కారం రెడీ 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 వై ప్లీజ్ ఓకే మీడియా మీడియా అంతా హ్యాపీ కదా అందరికీ నమస్కారం ఈ రోజు మా ఎన్నికల్లో మేమందరం నామినేషన్ వేసాం నా ప్యానెల్ ఇది ना ईसी मेंबर्स अल्फाबेटिकल ऑर्डर का नीचे होता अर्चना अशोक कुमार गारु गीता सिंह हरनाथ बाबू जेवानी मलकपेट शैलजा मानिक पूजिता राजश्री रेखा संपूर्णेश बाबू मद्रास लो शूटिंग लो उन्ना रायना शशांक शिवनारायण श्रीलक्ष्मी श्रीनिवास लुपी स्वप्न माधुरी बोपन्ना विष्णु वडलपट्ल एमआरसी मा जॉइंट सेक्रेटरी कल्याणी गारु गौतम राजु गारु मा ट्रेजरर ना सोदरुडु शिव बालाजी वाइस प्रेसिडेंट गा ना सोदरुडु मादाला रवि नाकु अन्नगा पृथ्वीराज गारु నాకు అన్న రఘుబాబు గారు జనరల్ సెక్రటరీ అన్న ఇప్పుడు వస్తున్నారు షూటింగ్ లో ఉన్నారు వస్తున్నారు మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నాకు ఎంతో ఇష్టమైన మా అంకుల్ బాబు మోహన్ గారు ప్రెసిడెంట్ గా నేను విష్ణు మంచు 10వ తేదీ ఎలక్షన్స్ జరుగుతుంది మేమందరం చాలా ఎనర్జైజ్డ్ గా ఉన్నాం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం పేరు పేరున ఈసీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఐ యామ్ గ్రేట్ఫుల్ మీ అందరికీ కృతజ్ఞతని ఎందుకంటే అడిగిన వెంటనే మీరందరూ ప్యానెల్ లో ఉన్నారు ఈ రోజు నామినేషన్ చేసాం ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేమందరం గెలుస్తాం మేమందరం మళ్ళా మీ ముందు నిలబడి అక్టోబర్ 10 ఈవినింగ్ ఎలక్షన్ రోజున అందరూ మాట్లాడతాం థాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే జై మా జై మా జై మా జై మా షూటింగ్ అవును ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కే ఈ ఫ్యాన్ యు ఆర్ నా ఆఫ్టర్ ఐ కాంట్ హియర్ యు అక్కడ స్విచ్ అక్కడ చూడండి లెక్స్ పైన ఉంది సారీ వినిపించలేదు నాకు ఈ మా ఎలక్షన్స్ లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం యా యా ప్రతి తెలుగు నటుల ఆత్మగౌరవం పోరాటం ఇది ఇది మా కుటుంబంలో ప్రతి ఒక్క ఆత్మగౌరవం వాళ్ళందరి ఆత్మగౌరవం ఇన్వాల్వ్ దీంట్లో మేమందరం ఒక ఫ్యామిలీ అని మేమందరం నమ్ముతున్నాం ఇది నా కుటుంబం మా కుటుంబంలో ప్రతి ఒక్క నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి రాత్రి 9 పడుకుంటాను నేను ఆ పిల్లల్ని ముందు నిద్రపించాలి ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు నాకు షూటింగ్ త్వరలో నవంబర్ నుంచి షూటింగ్ ఉంది షూటింగ్ అయిన తర్వాత నేను వెళ్ళి పనిచేయాలి నేను ఇంట్లో ఉన్నంత వరకు మా భార్య పనిచేస్తుంది ఆవిడ బదులు నేను పిల్లల్ని చూసుకోవాలి సో నాకు రాత్రి బయటికి వెళ్ళి పార్టీ చేసే లగ్జరీ టైము నాకు లేదు బ్రదర్ రెండోది గిఫ్ట్లు ఇస్తున్నారా నాకు కూడా ఎవరైనా ఇస్తే బాగుంటుంది వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డబ్బులు పెట్టుకుని వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు మాకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది ఫైనల్ బాస్ గా మీరే ఇస్తున్నారు ఇటు మీరు అటు ప్రకాష్ ఇద్దరు ఇస్తున్నారా ఆయన బాగుంది మాకు అంత అవసరం లేదు బ్రదర్ నాకు బండ్ల గణేష్ గారు బాగా ఇష్టం ఆయన ఆయన నాకు ఏమైనా ఇస్తే బాగుంటుందని మీ అందరూ ఆశిస్తున్నారు మంచిదే ఫెంటాస్టిక్ దాంట్లో ఇక్కడ కొంతమంది కూడా మా వాళ్ళలో కొంతమందికి ఇల్లు కావాలి కొంతమందికి కావాలి అందరికీ అవసరం లేదు కొంతమందికి కావాలి వాళ్ళకి మేము తీసుకుంటాం ఓకే సార్ మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు
ఏపీ గవర్నమెంట్ నిన్న వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కోరితేనే మేము ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అనవసరమైన అలిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ వచ్చి కోరిందా ఏమంటే అంత బహిరంగంగా ఒక మినిస్టర్ మంత్రివర్యులు పేర్ని నానిగారు అంత బహిరంగంగా మీడియా ముందు ప్రొడ్యూసర్స్ మార్ ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది అడిగారు కాబట్టి మేము తీసుకొచ్చాం అనేది ఆయన ఊరికే అబద్ధాలు ఆడరు, ఎస్పెషల్లీ మీడియా ముందు. అండ్ ఎవరైనా కాదని ఇక్కడి నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్స్ చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు దాకా కామెంట్ చేశారా దాని గురించి? చేయలే. సో ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసినారు. మా ఏజీఎం జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అందరికీ లెటర్లు పంపిస్తారు, ఇలా మీ గవర్నమెంట్ పలాన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని మేము వినిపించుకున్నాం, వాళ్ళు ఇది ఒప్పుకున్నారు అని. అప్పుడు మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని తెలుసు. బహిరంగంగా ఒక మినిస్టర్ ఒక రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు దాంట్లో మెరిట్ ఉంది. 10వ తేదీ ఎలక్షన్స్ జరుగుతుంది, మేమందరం చాలా ఎనర్జైజ్డ్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. పేరు పేరున ఈసీ మెంబర్స్ అందరికీ, పేరు పేరున నా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఐఎమ్ గ్రేట్ఫుల్. మీ అందరికీ కృతజ్ఞతని, ఎందుకంటే అడిగిన వెంటనే మీరందరూ ప్యానెల్లో ఉన్నారు, ఈరోజు నామినేషన్ వేసాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేమందరం గెలుస్తాం. మేమందరం మళ్ళీ మీ ముందు నిలబడి అక్టోబర్ 10 ఈవినింగ్ ఎలక్షన్ రోజున అందరం మాట్లాడతాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. జై మా. జై మా. జై మా. జై మా. షూటింగ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఈ ఫ్యాన్ యువర్ నా ఆఫ్టర్ ఐ కాంట్ హియర్ యు. సారీ వినిపించలేదు నాకు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రతి తెలుగు నటుల ఆత్మగౌరవం పోరాటం ఇది. ఇది మా కుటుంబంలో ప్రతి ఒక్క ఆత్మగౌరవం, వాళ్ళందరి ఆత్మగౌరవం ఇన్వాల్వ్ దీంట్లో. మేమందరం ఒక ఫ్యామిలీ అని మేమందరం నమ్ముతున్నాం. ఇది నా కుటుంబం. మా కుటుంబంలో ప్రతి ఒక్క నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీ రెండు ప్యానల్స్ ఆల్మోస్ట్ ఎవరిది స్ట్రాంగ్ ప్యానల్ గా మీకు కనిపిస్తుంది? విష్ణుబాబు ప్యానల్ వరదలాలి, విష్ణుబాబు ప్యానల్ వరదలాలి, విష్ణుబాబు ప్యానల్ వరదలాలి. ఆవాజ్ తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరినీ ఐక్యం చేసే ప్యానల్ ఇది. మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత ప్యానల్. మా నినాదం మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత వర్తిల్లాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు వర్తిల్లాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత. థ్యాంక్ యూ వచ్చేసిన, థ్యాంక్ యూ వెరీ మచ్.